అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ గోవు మా లక్ష్మికి. రచయిత మల్లాది రవిశంకర్ గారు. ఇక కథలోకి వెళితే, ఆఫీస్ పని మీద ఆ ఊర్లో అడుగుపెట్టిన నన్ను గోడమీది వాల్ పోస్టర్ ఆకట్టుకుంది. గోమాతకి శ్రీమంతం జరుగుతోంది, అంతా ఆహ్వానితులే అని పోస్టర్ చూడగానే ఒక సందేహం కలిగింది. గోమాతని పూజించే దేశం ఇది, గోమూత్రాన్ని భక్తిగా స్వీకరించే దేశమిది. అందుకే ఆఫీస్ పని అయిపోయినా ఈ శ్రీమంత కార్యక్రమం చూడాలని ఇంకో రోజు ఆ ఊర్లోనే ఉండిపోయాను. గోమాతకి శ్రీమంతం ఆర్భాటంగా జరుగుతోంది. గుడి ఆవరణలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గోమాతని అందంగా అలంకరించారు. కొమ్ములకి గాజులు తొడిగారు, హారతులిచ్చారు, శ్రీమంతం పాటలు పాడారు. వచ్చిన అందరికీ గోమాత కడుపు చల్లగా ఉండి పండంటి కోడెదూడని ప్రసవించాలని చలిమిడి పంచిపెట్టారు. వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. గోమాతని గుళ్ళో చెట్టుకి కట్టేశారు. వచ్చిన వారందరూ గోమాతకి నమస్కరిస్తున్నారు. అందరూ భోజనాలు చేస్తుండగా ఎవరో పిడుగులాంటి వార్తని కంగారుగా మోసుకొచ్చారు. వరదలు ఉధృతంగా ఉన్నాయని, దాని ప్రభావం వల్ల బుడమేరు పొంగి పొర్లుతోందని, కరకట్టుకి గండిపడే అవకాశం ఉందని, అదే జరిగితే ఊరు వరద నీటిలో మునిగిపోతుందని చెప్పారు. గోమాత శ్రీమంతానికి వచ్చిన వాళ్ళంతా ఎక్కడిక్కడ వదిలేసి చేతులు కూడా కడుక్కోకుండా ఎవరూళ్ళకి వాళ్ళు ఎవరిళ్ళకి వాళ్ళు పరిగెత్తారు. ఇంటిని కాపాడుకోవాలని, పిల్లా పాపల్ని ఆస్తిపాస్తుల్ని ప్రాణాలని కాపాడుకోవాలనే ఆరాటంతో అంతా పరుగులు పెట్టారు. 5 నిమిషాల్లో గుడి ప్రాంగణమంతా ఖాళీ అయిపోయింది. శ్రీమంతం చేయించుకుంటున్న ఆవు మాత్రం చెట్టుకి కట్టేసి ఉండడంతో అంబా అని గొంతెత్తి అరుస్తోంది. పొంగి పొర్లుతున్న బుడమేరు ప్రభావం గుడి కోనేరు మీద కూడా ఉన్నట్లుంది. కళ్ళ ఎదుటే కోనేటి నీటి మట్టం పెరిగిపోయింది. వరద నీరు గుడి ప్రాంగణంలోకి కూడా వస్తుంటే గోమాత మరింత పెద్దగా అరుస్తోంది. గుడి ప్రాంగణంలో మిగిలిపోయిన నేనొక్కడినే కట్టేసి ఉన్న గోమాత పలుపుతాడు విప్పి దాన్ని బంధ విముక్తిరాలిని చేశాను. గోమాతని చూస్తుంటే మా నాయనమ్మ గుర్తుకొచ్చింది. నా 7 ఏండ్ల వయసులో జరిగిన సంఘటనలు ఇంతకాలం తర్వాత గుర్తుకు రావడం మొదలుపెట్టాయి. ఆ రోజుల్లో అన్ని కుటుంబాలలాగానే మాది కూడా సమిష్టి కుటుంబం. సంవత్సరం పొడవునా ఇంట్లో బాలింతలు, అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, సందళ్ళు, వచ్చిపోయే స్నేహితులు, బంధువులు. అలాంటి ఇంటికి మూల విరాట్టు మా నాయనమ్మ. తేనెతో మాగిన తీపి మామిడి పండు లాంటి నిండు ముత్తైదువు. ఆవిడ మాట అంటే మాటే. దానికి ఎదురు చెప్పే ధైర్య సాహసాలు ఎవరికీ ఉండేవి కావు. ఊర్లోని వారికి కూడా ఆవిడ మాటంటే ఎంతో గురి. మంచి చెప్పాలన్నా, చెడు సమయాల్లో పెద్ద దిక్కుగా ఉండాలన్నా నాయనమ్మగారు అంటూ వచ్చేవాళ్ళు సలహాలకి, సంప్రదింపులకి. పిల్లా జల్ల, మంది మార్బలం అంటేనే కాకుండా గొడ్డు గోదా, బీదా బిక్కి అన్నా కూడా ఆమెకు అపారమైన జాలి కూడా. అంబా అని అరుస్తున్న ఆవు వీపు మీద చెరిచి 4 పచ్చగడ్డి పరకలు, ఉలవగింజలు దీనికి ఎయ్యండర్రా, పాపం దానికి ఆకలి వేసినట్లుంది అని నాయనమ్మ కేకేసిందే తడవుగా తక్షణమే చిన్నపాలేరు ఆమె ఆజ్ఞని శిరసావహించేసేవాడు. యానాది నర్సిగారి కోడలు నీళ్ళోసుకుందంట అనే వార్త తెలిసిన తక్షణమే పాపం దాని నోరు పులుపు కోరుకుంటుందేమోనని పెద్ద చేను గట్టుమీది మామిడి చెట్టు కాయలు 4 తెప్పించి దానికి పంపేది. అంకెడు కొడుకులు, గోనెడు కూతుళ్ళు పుట్టాలే నీకు అని ఆపేక్షగా ఆశీర్వదించేది. ఇంట్లో ఎప్పుడు ఏ శుభకార్యం జరిగినా నాదస్వరం పట్టుకొని ఒక భజంత్రి వచ్చేవాడు. అతనికి చిన్నతనంలో నుదుటిపైన కంటి ఆకారంలో చిన్న దెబ్బ తగలడంతో అది 3వ కన్నులాగా కనిపిస్తుంది. ఊర్లో అందరూ అతన్ని 3 కళ్ళాడు అనేవారు. వాడు ఎప్పుడో అన్న మాటలు మా నాయనమ్మ చెవిన పడ్డాయి. ఇంత పప్పు వేసుకొని, ఇంత నెయ్యి వేసుకొని తింటే అంటూ ఆ మాటలు గుర్తుపెట్టుకున్న నాయనమ్మ వాడెప్పుడు కనిపించినా ఇంత ముద్దపప్పు, ఇంత పేరు నెయ్య, గుప్పెడన్నం వాడికి పెట్టండర్రా, వాడి జిహ్వకి ఆ రుచి బాగుంటుందంట అనేది. పెట్టిన చెయ్యి ఎప్పుడూ పైనే ఉంటుంది, తిని సంతోషిస్తాడు అని చెప్పి మరీ పెట్టించేది. నాన్నకి పక్క ఊరి వాళ్ళు ఒక ఆవుని, పెయ్యని గోదానం చేశారు అప్పట్లో. దానిని తోలుకొని వాకిట్లోకి తీసుకురాగానే ఎదురెళ్ళి
దానికి హారతిలిచ్చి దాని ముఖాన ఇంత పసుపు పూసి ఇంత కుంకుమెత్తి పచ్చగడ్డి తన చేతులతో తినిపిస్తుండగానే గడపలోనే ఇంత పేడ వేస్తే నాయనమ్మ ఆనందానికి హద్దుల్లేవు. ఇంటికి సిరి వచ్చిందిరా అంటూ ఒకటే సంబరం. ఆమె అన్నట్లుగానే ఆ ఏడాది పంటలు బాగా పండాయి. దాంతో ఆ ఆవుదూడల మీద ఆమె మమకారం మరింత పెరిగిపోయింది. నాగుల చెవితి వచ్చినా రథసప్తమి వచ్చినా అడిగిన వాళ్ళందరికీ కాదనకుండా గిద్దెడు ఆవు పాలైనా పోయించేది నాయనమ్మ. పుణ్యం అందరినీ మూట కట్టుకొనివ్వండర్రా అనేది. ఆ ఏడు బాబాయిలిద్దరూ పట్నం వెళ్ళి పెద్ద చదువులు చదువుకుంటామని పట్టుబట్టారు. తాతగారు, నా శక్తికి మించిన బరువు నేను మోయలేను, చదివిన చదువులు చాలు, అన్నయ్యకి పొలం పనుల్లో సహాయం చేయండి అని ఖరాఖండిగా చెప్పేశారు. వాళ్ళ వాగ్వివాదం నడుస్తూ ఉండగానే నాయనమ్మ ఒకటే మాట అంది. పెద్దాడు నేలని నమ్ముకున్నాడు, వీళ్ళిద్దరూ రెక్కల్ని నమ్ముకుంటామని, వాటిని అమ్ముకొని నౌకరీలు చేస్తామని అంటున్నారు. వాళ్ళ కోరికల్ని కాదనకండి, అవసరమైతే నా నగలు ఇస్తాను, వాటిని అమ్మి అయినా వాళ్ళ కోరికని తీర్చండి, ఇంకా దానిమీద అనవసరమైన వాగ్వివాదం వద్దు అని తేల్చి చెప్పింది. నీ నగలు అమ్మడమెందుకు, అమ్మవారి నగలమ్మానని నాకు పేరు, ఏదో కిందో మీదో నేనే పడతాను అని సనుక్కుంటూ గొనుక్కుంటూ వాళ్ళ చదువులకి ఒప్పుకున్నారు తాతగారు. నాయనమ్మ తన మాట నెగ్గిందని ముసిముసి నవ్వులు నవ్వుతూ సంతోషంతో వెన్న చిలుకుతున్న ఆమె నా చేతిలో మరింత పెద్ద వెన్న ముద్ద పెట్టింది. పెద్దరుగు మీద నాయనమ్మ కూర్చుంటే వెనగ్గా వెళ్ళి ఆమె మెడమీద చేతులేసి ఆమె వీపు మీద ఉప్పెక్కి నాయనమ్మ అని గట్టిగా అరిచేవాడిని. ఆమె నవ్వుముఖంతో నాయనమ్మ నాశనమైపోయింది అనేది, బామ్మ అనేవాడిని, బామ్మ బుగ్గయింది అనేది, మామ్మ అనేవాడిని, మామ్మ మాడిపోయింది అనేది. మా ఇద్దరి సరసం ఇది అలా అని నా బుగ్గల్ని పిండి ముద్దు పెట్టుకునేది. నేను ఆమె బుగ్గల్ని కొరికి ఎక్కిరించి పారిపోయేవాడిని. ఆ రోజు ఇంకా కండల్లోనే మెదులుతూనే ఉండింది నాకు. తెల్లవారుతూనే పెద్ద గాలివాన, ఆకాశం భూమి కలిసినట్లుగా వర్షం ఈదురుగాలి, పెను తుఫానేమో అని అందరం భయపడ్డాం. చేతికి అందబోతున్న పంటకి నష్టం వస్తుందని నాన్న నీళ్లు కారిపోయారు. ప్రకృతి విలయతాండవం చేస్తుంటే దాన్నెవరు ఆపగలర్రా పెద్దోడా, నలుగురితో పాటు మనం కూడా నారాయణ అనుకోవాలి. నష్టం మనకొక్కళ్ళకే కాదు కదా, కూలీ నాలీ చేసుకుని బ్రతికే వాళ్ళ కష్టం ముందు మన నష్టం ఏపాటి? మనసును దిటవు చేసుకో, అంతా దైవేచ్ఛ, దేవుడి ఇచ్ఛ ఇలా ఉంటే ఎవరం ఏమి చేయగలం అని నాన్నకి ధైర్యం చెప్పింది నాయనమ్మ. పాపం గూడెంలో జనం ఎంత అల్లల్లాడిపోతున్నారో, వాళ్ళ గూడు గుడిసె ఏమైపోతున్నాయో, వాళ్ళందరినీ వచ్చి మన పెద్దరుగు మీద తలదాచుకోమని చెప్పు, కలో గంజో మనతో పాటే పంచుకుంటారు అంది దొడ్డ మనసుతో నాయనమ్మ. ఇదేం విడ్డూరమమ్మ, వాళ్ళని ఇంట్లోకి రమ్మంటోంది అని అమ్మా పిన్ని చెవులు కొరుక్కుంటూ ఉంటే, వాళ్ళు మనసులేనమ్మా, కష్టం వచ్చినప్పుడు మానవులంతా ఒక్కటే, మరి ఇదిగా అనిపిస్తే ఈ జలప్రలయం ఆగిన తర్వాత సంప్రోక్షం చేయించుకోండి, ఇప్పటికిలా కానివ్వండి అని తేల్చి చెప్పేసింది. దాంతో బీదాబిక్కి అంతా పెద్దరుగు మీదికి చేరుకున్నారు. ఈ పెద్దమ్మ నీడలో ఉంటే గండం గడుస్తుందనుకుంటూ వచ్చారు. ఆమె చేతిలో ఏ మహత్యం ఉందో కానీ తడికట్టెల్ని లాగవంగా అంటించి శ్రమ అనుకోకుండా అంతమందికి స్వయంగా వండి వార్చి వారి ఆకలిని తీర్చింది. అన్నం తిని నడుం వాల్చామో లేదో గొడ్లపాకలో ఆవు దూడ అరుపు ఆర్తిగా ఆమె చెవిని తాకినట్టయింది. కంగారుగా లేచి కూర్చుంది. పాపం గొడ్డు గోదా పెనుగాలికి అల్లాడుతున్నాయి, వాటిని కూడా ఇంట్లోకి తోలండి, మనతో పాటే అవి కూడా, మన జీవనయాత్ర వాటితోనే ముడిపడింది కదా అని ఆర్తిగా అంటూ ఆ గాలివానలోనే బయటకు వస్తున్న నాయనమ్మ మీద పెనుగాలికి కూలుతున్న పందిరి గుంజ పడింది. అదే సమయానికి గొడ్లపాక కూలి ఆవుదూడల మీద పడింది. నాయనమ్మ నడుం విరిగింది. అంత బాధలో కూడా గొడ్లపాక కూలిపోయిందిరా పెద్దోడా, గొడ్డు గోదా ఆవుదూడ సంగతి చూడు అంది. ఆ తర్వాత నాయనమ్మ మంచంలో పడిపోయింది. ఆమె నోటి నుండి వచ్చిన చివరి మాటలు ఇవే, ఆవుదూడ చచ్చిపోయాయి, 25 రూపాయలిచ్చి కబేలాకి తీసుకెడతానంటూ సాయిబు వచ్చాడు, సరేనంటున్న బాబాయి వంక కోపంగా చూసింది నాయనమ్మ. ఆవిడ వంక కూడా చూడకుండా 25 రూపాయలు పుచ్చుకొని సాయిబుని తీసుకెళ్లమన్నాడు.
పెద్ద చదువులు చదివి ప్రాక్టికల్గా ఆలోచిస్తాననుకునే బాబాయ్. నాయనమ్మ కళ్ళు చెమర్చాయి. నా తరం ముగిసింది అన్నట్లుగా ఆమె చేతి వెన్నముద్దలు తిన్న నా దృష్టిని ఆమె కన్నీళ్లు దాటిపోలేదు. ఆర్తిగా ఆమె కన్నీళ్లు తుడిస్తే ప్రేమగా నా వంక చూసింది. ఆ తర్వాత ఆమె మంచంలోనే 2 నెలలు ఉండి చివరికి చనిపోయింది. ఆమె పోగానే ఆమె వంటి మీది నగల కోసం కొట్టుకున్నారు ఆమె కడుపున పుట్టిన బిడ్డలు. తల్లి బంగారం తమదని, ఆస్తిలో ఆడపిల్లలకి వాటా కావాలని ఆమె చేత పురుడు పోయించుకున్న ఆడకూతుర్లు గొంతెత్తారు. చివరికి అందరూ కూడబలుక్కొని ఆమె బంగారాన్ని కరిగించి వాటాలు పంచుకున్నారు. గోమాత శ్రీమంతం నా చిన్ననాటి నాయనమ్మ కథని గుర్తుకు తెచ్చింది. నాయనమ్మ పోయి ఏ లోకాన ఉందో కానీ అంబా అని మోర ఎత్తి అరుస్తున్న గోమాత మళ్ళీ నన్ను వాస్తవంలోకి తెచ్చింది. నడుముదాకా నీళ్లు వచ్చేశాయి. నీటి వరబడి ఇంకా ఉధృతం అవుతోంది. గోమాత మళ్ళీ అంబా అని అరిచి నన్ను తనతో రమ్మన్నట్లుగా తల ఊపింది. ఇంకా ఆలోచిస్తామేమిట్రా మనవడా, గోమాత తోక పట్టుకో, అదే దారి చూపిస్తుంది అని నాయనమ్మ మాటల్లాగా చెవికి వినిపించాయి. నాయనమ్మ చెప్పాక ఇక ఆలోచించేదేముంది. గోమాత గోదారికి ఎదురెదడానికి ఆయత్తమవుతుంటే దాని తోకని ఆసరాగా పట్టుకొని వెళ్ళాను నేను. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.